మరి ఈ ప్రైస్ కి తగిన ఫీచర్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారా అందరికీ నమస్కారం మార్తి 7 సీటర్ ఎంయూవి మార్తి ఎట్టిగా మనం దీని పెట్రోల్ ఇంజిన్ అయితే ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నాం దీని డ్రైవ్ చేస్తూ దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ అండ్ నెగటివ్ పాయింట్స్ గురించి మాట్లాడదాం మాట్లాడుకున్న తర్వాత ఓనర్ తో కూడా మాట్లాడి ఓనర్ గ్రహించినటువంటి పాజిటివ్ అండ్ నెగటివ్ పాయింట్స్ తో పాటుగా ఇది టాప్ ఎండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది అలాగే మైలేజ్ ఎంత క్లెయిమ్ చేస్తుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో మనకు పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనం క్లచ్ ప్రెస్ చేసి పుష్ స్టార్ట్ తోటి మనం స్టార్ట్ చేయాలి ఏసీ కూడా ఆన్ చేయలేదు నేను స్టార్ట్ చేస్తున్నా ఇంజిన్ సౌండ్ క్యాబిన్ లోకి ఎంత వరకు వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి స్టార్ట్ అయ్యింది ఇంజిన్ సౌండ్ క్యాబిన్ లోకి వస్తుందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి యాక్సిలరేటర్ ఇస్తున్నా చూడండి yes ఫ్రెండ్స్ 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ చాలా రిఫైన్డ్ గా ఉంది దీని ఎన్విహెచ్ లెవెల్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఎక్కడ కూడా చిన్న వైబ్రేషన్ ఉండదు అది స్టీరింగ్ దగ్గర గానేండి బాడీ ప్యానల్స్ దగ్గర గానేండి గేర్ నాబ్ దగ్గర గానేండి ఎక్కడ కూడా కొంచెం వైబ్రేషన్ కూడా మనం గమనించట్లేదు ఏసీ కూడా ఆన్ చేస్తున్నా చూడండి ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టం అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఏసీ ఆన్ చేసాం కాబట్టి కంప్రెసర్ ఆన్ అవుతుంది కాబట్టి కొంచెం ఇంజిన్ సౌండ్ మనకు క్యాబిన్ లోకి వినిపిస్తున్నట్లుగా ఉంది ఫ్రెండ్స్ కార్ లో అయితే 3 మెంబర్స్ ఉన్నాం నేను ఫస్ట్ గేర్ వేసి క్లచ్ రిలీజ్ చేస్తా యాక్సిలరేటర్ ఇవ్వకుండా మూవ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం క్రీప్ ఫంక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం చూడండి నేను యాక్సిలరేటర్ అయితే ఇవ్వట్లేదు జస్ట్ క్లచ్ రిలీజ్ చేస్తున్నా చూడండి ఇంత పెద్ద కార్ 7 సీటర్ కార్ అయినప్పటికీ కూడా మనం క్లచ్ రిలీజ్ చేస్తే పెట్రోల్ కార్ అయినప్పటికీ కూడా ఈజీగానే మూవ్ అవుతుంది కాకపోతే ఫుల్లీ లోడెడ్ గా ఉన్నప్పుడు అంటే 7 మెంబర్స్ కార్ లో ఉన్నప్పుడు కొంచెం మనం యాక్సిలరేటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అప్ ఉన్న ఏరియాలో కొంచెం ఫస్ట్ యాక్సిలరేటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనం ఈ కార్ గురించి పాజిటివ్ పాయింట్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సెగ్మెంట్ లోనే బెస్ట్ బడ్జెట్ 7 సీటర్ ఎంయూవి మారుతి ఎర్టిగా అని చెప్పుకోవచ్చు అవును ఫ్రెండ్స్ మనకి దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే దీని బేస్ వేరియంట్ 8,11,000 నుంచి టాప్ వేరియంట్ 10,84,000 బడ్జెట్లో మనకు ఇది వచ్చేస్తుంది మనం ప్రజెంట్గా టాప్ ఎండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాం సో ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి కార్స్లో ఇది మారుతి ఎర్టిగా అనేది ఎప్పటి నుంచో కూడా ఓనర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నటువంటి ఒక 7 సీటర్ ఎంయూవి ఏంటంటే అది మారుతి ఎర్టిగా ఇక సెకండ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే దీని ఇంజన్ అండ్ మైలేజ్ అవును ఫ్రెండ్స్ దీంట్లో 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది పెట్రోల్ అండ్ సిఎన్జీలో కూడా అవైలబుల్గా ఉంటుంది దీని పెట్రోల్ ఇంజిన్ అనేది చాలా రిఫైన్డ్గా ఉండటమే కాకుండా దీంట్లో 103 బిహెచ్పి పవర్ 138 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది అంటే దీన్ని జనరల్గా మనం కమర్షియల్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అంటే పర్సనల్ యూసేజ్ కోసమే కాకుండా కమర్షియల్ పర్పస్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి సందర్భంలో 7 మెంబర్స్ కూడా మనం ఫుల్లీ లోడెడ్గా ఎక్కించాల్సి ఉంటుంది అలాగే లగేజ్ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా దీనికి ఉన్నటువంటి 138 న్యూటన్ మీటర్ టార్క్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది అంటే జనరల్గా కమర్షియల్ పర్పస్ అంటే ఇప్పుడు తిరుపతి లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడు అలాంటి హిల్ ఏరియాలో కూడా ఈజీగా ఈ కార్ అయితే దీనికి ఉన్నటువంటి పవర్ అండ్ టార్క్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది ఇక మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎంయూవి సెగ్మెంట్లోనే బెస్ట్ మైలేజ్ కార్ ఇదని చెప్పుకోవచ్చు దీని యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక మనం తీసుకున్నట్లయితే 19 KMPL మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది దీని ఆటోమేటిక్ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్లో ఇది అవైలబుల్గా ఉంటుంది ఆటోమేటిక్ కార్లో మనకు దగ్గర దగ్గర 18 KMPL మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ఇక ఇది సిఎన్జీలో కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సిఎన్జీలో 26.5 km/kg మైలేజ్ అయితే సిఎన్జీలో క్లెయిమ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ ARAI ఫిగర్స్ మాత్రమే కాకుండా రియల్ లైఫ్ కండిషన్లో కూడా ఇది బెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ఇది మరి ఓనర్ని కూడా మనం కనుక్కొని అతను అబ్జర్వ్ చేసినటువంటి మైలేజ్ ఫిగర్స్ కూడా మనం చివరిలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే స్పేస్ దీంట్లో ఫ్రంట్ క్యాబిన్ మాత్రమే కాకుండా సెకండ్ రో ప్యాసింజర్స్ 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సెకండ్ రో ప్యాసింజర్స్కి కావాల్సినటువంటి ఏసీ వెంట్స్ కూడా సెకండ్ రోలో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ రో సీట్స్లో ఓన్లీ డ్రైవర్ సీటే కాకుండా ప్యాసింజర్ సీటు కూడా కూర్చోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది
లాంగ్ డ్రైవ్లో కూడా అంటే థై సపోర్ట్ కానివ్వండి, లంబార్ సపోర్ట్ కానివ్వండి, సైడ్ సపోర్ట్ కానివ్వండి, లాంగ్ డ్రైవ్లో కూడా ఈ సీట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక థర్డ్ రో సీట్స్ చూసినట్లయితే థర్డ్ రోలో కూడా మనకు డీసెంట్ లెగ్ రూమ్ అనేది అంటే అడల్ట్కి అంటే ఒక యావరేజ్ హైట్ ఉన్నటువంటి అడల్ట్స్కి కూడా మనకు థర్డ్ రో సీట్స్ అనేవి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక చిల్డ్రన్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి స్పేస్ విషయంలో దీనికి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ ఎంఈవీ సెగ్మెంట్లో జనరల్గా సెవెన్ సీటర్ కార్స్లో బూట్ స్పేస్ అనేది చాలా తక్కువగా లభిస్తూ ఉంటుంది. కానీ దీంట్లో మనం చూసినట్లయితే 209 లీటర్ బూట్ స్పేస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈజీగా మనం పెద్ద పెద్ద బ్యాగ్స్ రెండు ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. లేదా అదే సిఎన్జీ వేరియంట్ కనుక మనం తీసుకున్నట్లయితే సిఎన్జీ సిలిండర్ కంప్లీట్గా ఆ బూట్లో సరిపోతుంది. కాబట్టి ఈ ఎంఈవీ సెగ్మెంట్లో బూట్ స్పేస్ 209 లీటర్ బూట్ స్పేస్ దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. మొత్తం మీద చూసినట్లయితే థర్డ్ పాజిటివ్ పాయింట్ స్పేస్ విషయంలో ఈ కార్ చాలా ప్రాక్టికల్ కార్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, సర్వీస్ అండ్ రీసేల్. మారుతి కార్స్ మనకు తెలిసిందే, స్పేర్ పార్ట్స్ ఏ చిన్న పార్ట్ మనకు కావాలంటే కూడా వెంటనే ఇమ్మీడియట్గా మనం ఏదో కిరాణా షాపులో వస్తువులు కొన్నట్లుగా మనకు ఇవి ఎక్కడైనా సరే లభిస్తూ ఉంటాయి. ఇక సర్వీస్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఓన్లీ సిటీస్కి మాత్రమే కాకుండా చిన్న చిన్న టౌన్స్లో కూడా ప్రతి ఏరియాలో కూడా సర్వీస్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక రీసేల్ వాల్యూ, మారుతి కార్స్ రీసేల్ వాల్యూ మనం చెప్పనవసరం లేదు, ఫస్ట్ క్లాస్ రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎర్టిగాకి రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ సెగ్మెంట్లో సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కువగా కొనుగోలు చేయాలని అనుకుంటారు జనరల్గా కమర్షియల్ పర్పస్ వాడాలని ఉన్నవారు. కాబట్టి దీనికి రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక ఫిఫ్త్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే దీని బ్రేకింగ్ కానివ్వండి, హ్యాండ్లింగ్ కానివ్వండి, గ్రౌండ్ క్లియరెన్స్ కానివ్వండి, దీని ఫిఫ్త్ పాజిటివ్ పాయింట్ల కింద మనం చెప్పుకోవచ్చు. దీని బ్రేకింగ్ విషయంలో చూసినట్లయితే చూడండి, మనకు దీంట్లో ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎంత స్పీడ్లో కూడా ఫుల్లీ లోడెడ్గా కార్లో 7 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా మనం బ్రేక్ అలా అప్లై చేస్తే ఈజీగా బ్రేక్స్ చాలా సైలెంట్గా ఎంగేజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను దగ్గర 80 స్పీడ్లో ఉన్నాను, నేను బ్రేక్స్ ఒకసారి అప్లై చేస్తున్నా చూడండి. చూడండి ఎలాంటి సౌండ్ లేకుండా ఈజీగా కార్ ఏమాత్రం జర్క్స్ లేకుండా సైడ్కి వెళ్లకుండా చాలా యాక్యురేట్గా బ్రేక్స్ మాత్రం ఎంగేజ్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్లింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ మనకు కర్బ్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం 100 అబోవ్ స్పీడ్లో వెళ్ళినా కూడా అంటే 120-130 స్పీడ్లో మనం వెళ్ళినప్పటికీ కూడా స్టెబిలిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, దగ్గర దగ్గర నేను 70 స్పీడ్లో ఉన్నా, ఈ 70 స్పీడ్లో స్టీరింగ్ కొంచెం హార్డ్ అయింది ఫ్రెండ్స్. ఇలా స్టీరింగ్ హార్డ్గా ఉన్నప్పుడు మనం హై స్పీడ్లో కొంచెం కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలుగుతాం. అలాగే లోయర్ స్పీడ్లో ఆటోమేటిక్గా దీని స్టీరింగ్ అనేది లైట్ అవుతుంది. మనం ట్రాఫిక్ సిచ్యువేషన్లో ఎక్కువ టర్నింగ్స్ తిరిగేటువంటి సందర్భంలో మనకు లైట్ స్టీరింగ్ అనేది ఆ సందర్భం ఉపయోగపడుతుంది. దీని స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. కాబట్టి హ్యాండ్లింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం ఎంత స్పీడ్లో అయినా కూడా మనకు ఎలాంటి అంటే మన కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల జనరల్గా మన ఇండియన్ రోడ్స్లో రఫ్ రోడ్ కండిషన్లో ఈజీగా ఈ కార్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్, సిక్స్త్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే దీని టర్నింగ్ రేడియస్. చూడండి ఫ్రెండ్స్, దీని వీల్ బేస్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది 7 సీటర్ కార్ అయినప్పటికీ, దీని లెంత్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఒక హ్యాచ్ బ్యాక్ కార్లో ఉన్నట్లుగా 5.2 మీటర్స్ టర్నింగ్ రేడియస్ మాత్రమే ఉండటం వల్ల తక్కువ ప్లేస్లోనే మనం టర్న్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీని స్టీరింగ్ రిటర్నబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మరొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే 7th పాయింట్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే విజిబిలిటీ అండ్ వెంటిలేషన్ గురించి మనం చూసినట్లయితే చూడండి, డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు మనకు ఫ్రంట్ విండ్షీల్డ్ కానివ్వండి, సైడ్ విండో ఏరియా కానివ్వండి బిగ్ సైజులో ప్రొవైడ్ చేయడం వల్ల వెంటిలేషన్ విషయంలో కానివ్వండి, విజిబిలిటీ విషయంలో కానివ్వండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకు ప్రొవైడ్ చేసినటువంటి డే నైట్ ఐఆర్విఎంలో కానివ్వండి, ఓఆర్విఎంస్ కూడా బిగ్ సైజులో ప్రొవైడ్ చేయడం వల్ల అన్ని ఏరియాస్లో ఎక్కడా కూడా బ్లైండ్ స్పాట్ అనేది మనకు కలగకుండా మనకు విజిబిలిటీ విషయంలో ఎలాంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం మొత్తం కూడా దీని గురించి పాజిటివ్ పాయింట్స్ అయితే చెప్పుకున్నాం. ఇక ఈ కార్ గురించినటువంటి నెగిటివ్ పాయింట్స్ గురించి మనం ముఖ్యంగా చర్చిద్దాం. నా దృష్టికి వచ్చినటువంటి 4 నెగిటివ్ పాయింట్స్ మీతో పంచుకోబోతున్నా. ద
దాంట్లో మొదటిగా అయితే ఇక బిల్ట్ క్వాలిటీ గురించి మనం కామెంట్ చేయాలంటే దీని గ్లోబల్ ఎన్సీఏపీలో 3 స్టార్ రేటింగ్ వచ్చింది ఆ 3 స్టార్ రేటింగ్ అనేది మరీ పూర్ బిల్ట్ క్వాలిటీ అని చెప్పుకోవడానికి అయితే లేదు దీనికి యావరేజ్ బిల్ట్ క్వాలిటీ ఉంటుంది దీని ప్లాస్టిక్ మెటీరియల్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కాబట్టి 3 స్టార్ రేటింగ్ అనేది యావరేజ్ బిల్ట్ క్వాలిటీ అని చెప్పుకోవాలి ఇక సేఫ్టీ పరంగా చూసినట్లయితే దీంట్లో ఒక 7 సీటర్ కార్లో కేవలం 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది ఖచ్చితంగా నెగటివ్ పాయింట్ లో మనం చెప్పుకోవాలి ఎందుకంటే దీని కాంపిటీటర్ అయినటువంటి దీని పర్ఫెక్ట్ కాంపిటీటర్ అయినటువంటి కియా కరెన్స్ లో గనుక మనం చూసినట్లయితే దాని బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే త్వరలో దీని యొక్క ఫేస్ లిఫ్ట్ రాబోతుంది కాబట్టి దాంట్లో కనీసం టాప్ ఎండ్ లోనైనా 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారేమో మనం ఆశిద్దాం మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దీని ఫేస్ లిఫ్ట్ గురించి అయితే లేదు ఫ్రెండ్స్ ఇక సెకండ్ నెగటివ్ పాయింట్ అంటే జనరల్ గా దీని ఎక్కువగా కమర్షియల్ పర్పస్ వాడాలనుకునే వారు దీంట్లో డీజిల్ ఇంజన్ ను కావాలనుకుంటారు కానీ ఇది ఓన్లీ పెట్రోల్ ఇంజన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉండటం డీజిల్ ఇంజన్ లో అవైలబుల్ గా లేకపోవడం అనేది మనం నెగటివ్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక థర్డ్ నెగటివ్ పాయింట్ ఏంటంటే దీంట్లో టాప్ ఎండ్ లో కూడా ఓన్లీ 15 ఇంచ్ టైర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంత పెద్ద కార్ కి కనీసంలో కనీసం 16 ఇంచ్ టైర్స్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది ఓన్లీ 15 ఇంచ్ టైర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఫోర్త్ నెగటివ్ పాయింట్ ఏంటంటే మిగతా కాంపిటీటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కియా కారెన్స్ నే తీసుకోండి కియా కారెన్స్ తో గనక మనం దీన్ని పోల్చి చూసినట్లయితే ఫీచర్స్ విషయంలో దాంతో పోలిస్తే చాలా తక్కువ ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అయితే దీని ఫేస్ లిఫ్ట్ రాబోతుంది కాబట్టి దాంట్లో ఏమేం ఫీచర్స్ అదనంగా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనకు ముందు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే ఫీచర్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారో ఆటోమేటిక్ గా ప్రైస్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక వానర్ తో కూడా మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సార్ మీ పేరు చెప్పండి శ్రీనివాస్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఇంతకుముందు ఏదైనా కారు వాడారా వాడానండి రెనాల్ట్ డ్రైవర్ వాడారు ఓకే రెనాల్ట్ డ్రైవర్ వాడారు మరి అది 7 సీటర్ కదా దాన్ని ఎందుకు కాదని గట్టిగా కొచ్చారు అది 1 లీటర్ ఇంజిన్ అవటం వల్ల దాని పర్ఫార్మెన్స్ బాగాలేదండి మరి దీంట్లో 7 మెంబర్స్ మరి 7 మెంబర్స్ తో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా అబ్జర్వ్ చేశారు ఏ అబ్జర్వ్ చేశారు ఇది 1.5 లీటర్ ఇంజిన్ అవటం వల్ల దీని పర్ఫార్మెన్స్ బాగుందండి 7 మెంబర్స్ ఎక్కిన అది డ్రైవర్ వచ్చేసి మనకి సర్వీస్ పాయింట్ దగ్గరలో లేకపోవటం మారుతి వచ్చేసి మనకి మినిమం 30-40 కిలోమీటర్స్ లో సర్వీస్ పాయింట్ మనకి అవైలబుల్ గా ఉండటం వల్ల దీనికి రావాల్సి వచ్చింది ఓకే సరే మరి ఇంజిన్ బాగుంది అంటున్నారు మైలేజ్ ఏమన్నా చెక్ చేశారా మైలేజ్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్ గా మైలేజ్ లోకల్ వచ్చేసి 13-14 ఆ రేంజ్ లో వస్తుంది మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు 17-18 అట్లా వస్తుంది ఓకే ఓకే ఇది టాప్ ఎండ్ తీసుకున్నారు కదా మీరు ZXI ప్లస్ టాప్ ఎండ్ తీసుకున్నారు దీని ఆండ్రాయిడ్ ప్రైస్ ఎంత పడింది 12,30,000 అండి 12,30,000 పడింది మరి ఈ ప్రైస్ కి తగిన ఫీచర్స్ దీంట్లో ప్రొవైడ్ చేశారా మీకు సాటిస్ఫాక్షన్ తో ఉన్నారా ఆ ప్రొవైడ్ చేశారండి సాటిస్ఫై అవుతున్నా అయితే యాక్చువల్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు కియా కారెన్స్ కూడా వస్తుంది దాంట్లో ఎక్కువ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మరి కియా కారెన్స్ కాదని మీరు దీనికే ఎందుకు వెళ్ళారు దానికి వెయిటింగ్ పీరియడ్ 1 ఇయర్ దాకా ఉందండి 1 ఇయర్ దాకా కియా కారెన్స్ ఓకే అవును 12 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది మరి దీనికి వెయిటింగ్ పీరియడ్ ఎంత పడింది దీని వెయిటింగ్ పీరియడ్ వచ్చి 3 మంత్స్ 20 డేస్ పట్టిందండి 3 మంత్స్ 20 డేస్ కి ఇది ఇచ్చారు అన్నమాట ఓకే జనరల్ గా మన కార్ గురించి మనం పాజిటివ్ గానే ఉంటాం దీంట్లో నెగటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మీరే చెప్తారు నెగటివ్ పాయింట్ అంటే దీనికి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చినట్టు అయితే బాగుండదండి ఇంకోటి ఏంటంటే అలాయ్ వీల్స్ మనకి 15 ఇంచెస్ ఇచ్చారు 16 ఇంచెస్ ఇవ్వడం అయితే ఇంకా బాగుండదు వెహికల్ ఓకే మీరు కొత్తగా తీసుకు కార్ తీసుకోవాలి 7 సీటర్ లో ఒక మీడియం బడ్జెట్ రేంజ్ లో తీసుకోవాలనుకునే వారికి మీరు మారుతి ఎర్టిగాని సజెస్ట్ చేస్తారా చేస్తానండి 100% సజెస్ట్ చేస్తాను ఓకే ఇది ఫ్రెండ్స్ వానర్ అయితే ఈ కార్ పట్ల చాలా పాజిటివ్ గానే స్పందించారు ఆయన చెప్పినటువంటి నెగటివ్ పాయింట్స్ కూడా జెన్యూన్ నెగటివ్ పాయింట్సే కొత్తగా రాబోతున్నటువంటి
దీని ఫేస్ లిఫ్ట్ లో మరి ఈ నెగటివ్ పాయింట్స్ ని ఎంత వరకు ఓవర్కమ్ చేస్తారు, కొత్తగా వస్తున్నటువంటి ఎర్టిగాలో ఏమేమి అదన ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనం త్వరలో 23న దీని యొక్క ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, అప్పుడు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.